అస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో అల్లా సుబ్హానాహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు, 59వ అధ్యాయం 7వ వాక్యం మరియు 49వ అధ్యాయం 1వ వాక్యం 47వ అధ్యాయం 33వ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నారు, నేను మీకు ఒక ప్రవక్తను ఇచ్చాను, ఆ ప్రవక్త ద్వారా నేను మీకు ఏదైతే చూపించానో చెప్పానో ఆ ప్రవక్తకి ఖురాన్ అనేది ఇచ్చి నేను ఏదైతే పద్ధతులు మీకు చెప్పానో వాటి ప్రకారమే మీరు జీవించండి, కొత్త పద్ధతులు లేదా ఈ యొక్క ఆరాధనలో కొత్త బిదాతులు చేయకండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఏదైతే చూపించబడ్డదో అదే చేయండి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దానికి దూరంగా ఉండండి. మరియు ఓ ప్రజలారా, అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయవద్దు. మరియు ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, ఇంకా మీ యొక్క ఆచరణలను వృధా చేసుకోకండి అని చెప్పడం జరిగింది. మరి ఈనాడు మనం అషదున లా ఇలాహా ఇల్లల్లాహు వా అషదున్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని అంటూనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు, అల్లా ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన కూడా అల్లా యొక్క దాసుడు అని సాక్ష్యమిస్తూ మనం ఈ యొక్క కల్మాకి చదివి కూడా ఎంతమంది మనం మనలో ఖురాన్ చదివాము, ఎంతమంది మనం ఈ యొక్క కల్మాకి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాము, ఈ యొక్క ఖురానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాము. మరి మనకి షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏమిటి, హరామ్ అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి, మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చేయమన్నారు, ఏమి చేయొద్దన్నారు, మరి ఇంకా మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమి చేయలేదు, ఏమి చేయొద్దని చెప్పారు, ఇలాంటి అనేక విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని జీవించాలన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మనకి పద్ధతులు నేర్పాడు, ఆ పద్ధతుల ప్రకారమే జీవించండి అని చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.